టీమిండియా వరుసగా మరో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల వెస్టిండీస్పై వన్ డే టీ20 సిరీస్లో నెగ్గిన భారత్ తాజాగా శ్రీలంక పైన అదే ప్రదర్శన కనబర్చింది. ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విసిరిన 147 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి అర్ధ సెంచరీతో అలరించాడు. అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఓపెనర్ సంజు శాంసన్ 18, దీపక్ హుడా 21 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమారా 2, చమీరా 1, కరుణారత్నే 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీ20 సిరీస్ను భారత్ 3-0తో చుట్టేసింది.